Viveka Hatakesilo, Anumani Tudigauna, MP Avinash Reddy, High Court Ichina Madhyantara Bail by Supreme Court Law, Kasepatla Vicharana Jarugunundi. YS Viveka Kutra Sunita Reddy, Supreme Court No Asrainchar. High Court Ichina Madhyantara Bail ni Raddu Cheyalani Korar. Danto, Madhyantara Bail by Stay Vidinchina Supreme Court, April 25 Varaku Avinash Reddy Arrest Cheyavadani, CBI ni Adeshinchindi. Ika ee Kesilo, CBI. ఈ మధ్య అరెస్ట్ చేసిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి నుంచి 5 రోజుల పాటు సిబిఐ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ చెంచల్ కూడ జైల్లోనే ఉన్నారు. వీరిని సిబిఐ ఏ రోజుకా రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇక నేటితో వీరి విచారణ ముగిసింది. ఇక భాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా నిన్న మరోసారి పులివెందులకు వెళ్ళిన సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేశారు. ముందుగా వివేక హత్య జరిగిన ఇంట్లోని బాత్రూం హంతకులు గోడ దూకి పారిపోయినటువంటి ప్రదేశాన్ని కూడా పరిశీలించింది టీం. సాక్ష్యాలు ఎలా తారుమారయ్యాయో గమనించారు. ఇక ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. 2 ఏళ్ల మధ్య దూరం ఎంత ఉందో చూశారు. అవినాష్ రెడ్డి పిఏతో మాట్లాడి మరికొంత సమాచారాన్ని కూడా రాబట్టారు అధికారులు. వివేక హత్య కేసుకు సంబంధించి అనుమానితుడిగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, వివేక హత్య కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరగబోతుంది. మరి దీనికి సంబంధించి వీరు చట్టాల లాయర్లు ఇక్కడికి సుప్రీంకోర్టుకి చేరుకున్నారు. మరి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలో ఈరోజు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలో ఈరోజు కేసు విచారణకు రాబోతుంది. మరి అయితే ఈ ఇప్పటికీ సిబిఐ ఈ కేసుకి సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రతిరోజు కూడా అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. మరి దీనికి సంబంధించి వివేక కుమార్తె సునీత రెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో తాత్కాలికంగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే అరెస్టు చేయొద్దు అంటూ కూడా అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరి ఆ గడువు కూడా ఇవాళ ముగిసింది. మరి ఈ రోజు ఈ కేసుకు సంబంధించి ఈ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వబోతుంది. మరి ఈ నేపథ్యంలో అరెస్ట్ జరుగుతుందా లేదంటే ఇంకా ఈ కేసు ఇంకా పొడిగిస్తారా అనేది వేచి చూడాలి. అయితే 25వ తారీఖు ఈ నెల 30వ తారీఖు లోపుగా ఈ కేసును పూర్తి చేయాలి, దర్యాప్తు పూర్తి చేయాలని ఇప్పటికే సిబిఐ ఆదేశించిన నేపథ్యంలో దాదాపుగా కేసుకి సంబంధించి 90% వర్క్ ఫినిష్ చేసింది సిబిఐ. మరి ఇంకా అరెస్టులు చేయడమే ఆలస్యంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం రాబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠతో నెలకొంది. అయితే మొత్తం మీద ఏదైతే సిబిఐ ఈ 2 ఇళ్లలో అంటే భాస్కర్ రెడ్డి ఇళ్లలో, ఉదయ్ కుమార్ రెడ్డి ఇళ్లలో, అవినాష్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేసి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. రామకృష్ణ, మొత్తం మీద సిబిఐ అధికారులు అరెస్ట్ వారెంట్ తో సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది, నిజమేనా? ఇంకా సిబిఐ అరెస్ట్ చేయడానికి లేదా అరెస్ట్ చేయాలి అంటే ఇవాళ సుప్రీంకోర్టు సోమవారం వరకు ఆగమంది అరెస్ట్ చేయొద్దని. మరి కాబట్టి సిబిఐ ఆగాల్సిందే. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అరెస్ట్కి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.